పొద్దున 6 గంటల నుండి సర్వే అంటున్నారు, సర్వే చేసినా కానీ ఏం లాభం ఉందన్న? వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు అనేది ఒకటి హామీ అయితే ఇవ్వాలి కదా. ఎక్కడ ఇస్తున్నామని హామీ ఇస్తలేరు కానీ వాళ్ళు వస్తున్నారు, సర్వే చేస్తున్నారు, మార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. మార్క్ చేయడం వల్ల ఏం లాభం అని చెప్పండి ప్రజలకు. ఏదైనా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నా అంటున్నారు, డబల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తున్నారు మీరు? చెంచల్గూడలో ఇస్తున్నారా, లేకపోతే డబుల్పురలో ఇస్తున్నారా, జియగూడలో ఇస్తున్నారా? ఎక్కడ ఇస్తున్నారా? ఒక హామీ అనేది వాళ్ళకి తీసుకపోయి చూపెడతా కదా వాళ్ళకి ఎక్కడ అనేది వచ్చేది. ఇప్పుడు ఏం తెలియంది వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నామంటే తీసుకపోయి రోడ్డు మీద వేస్తే వాళ్ళు ఏం తింటారు ఏమంటారు? ఈ ఓల్డ్ మలక్పేట్ శంకర్నగర్కి జితనే బీజో మకానా జాన 30 సంవత్సరాలు మేము కొట్లాడుతున్నాం ఈ ఇళ్ల గురించి. ఈ ఇల్లు మనకి ఇక్కడ చంద్రలగూడ కానీ నాంబలి దగ్గరలో ఇస్తేనే మేము వెళ్ళిపోతాం, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మేము దానికి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం కొట్లాడడానికి. ఏం చేయాలి సార్? మేము పేదోళ్ళం ఉన్నాం చూడు, ఇస్తే ఏదైనా ఇల్లు గిల్లు ఇస్తే పోతే ఏమో, మాకు ఉండనికి కొంచెం ఉండాలి కదా. అదే పేదోళ్ళు కష్టం చేయాలి తినాలి, మేము మాకు ఇల్లు ఇచ్చి తీసుకుంటే చాలు. ఏదో గవర్నమెంట్ సలం ఉంది కదా, మనం ఏం చెప్తాం? ఆ మీద నుంచి ఆర్డర్ వస్తే ఏం చెప్పలేము కదా మాట మనం.